Hello friends, nenu mee Navin meer chustunnaru Tech Tips in Telugu. Friends, ee roju video lo manam deni gurinchi maatladukobothunnam ante YouTube lo manam ippudu monetization ganaka chesukovalanukunte manaki inta mundukaithe 1000 subscribers adhe vidhanga 4000 followers last time ane oka criteria untunde kada. Ippudu 1000 place lo 10000 subscribers aithe kavadam jarigindi. Ante ippudu 1000 subscribers kaakunda manam 10000 subscribers ni aithe complete cheyalsi untund annamata. అవును ఫ్రెండ్స్, ఇది నిజమా? దీనికి సంబంధించిన చాలా ఆర్టికల్స్ కానీ చాలా వీడియోస్ కానీ మనకు యూట్యూబ్ లో చూడడానికి కనిపిస్తున్నాయి కావచ్చు. సో ఈ 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలన్న పాలసీ కరెక్టేనా కాదా అని చెప్పేసి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందైతే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది, మీరు మిస్ అవ్వకుండా మన వీడియోస్ అన్ని చూడొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ఇప్పుడు మనం యూట్యూబ్ లో కనుక వచ్చినట్టయితే మనము లాస్ట్ 365 డేస్ లో 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయాలి, అదే విధంగా 4000 అవర్స్ వాచ్ టైం ని కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లో కనుక చూసినట్టయితే మనకు 10000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే పబ్లిష్ అవుతున్నాయి అన్నమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ 10000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది అందరూ ఏ విధంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ విధంగా వీడియో చేస్తున్నారంటే మనకు క్రియేటర్ ఇన్సైడ్ అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళకి సంబంధించిన ఒక ఛానల్ ఉంటుంది అన్నమాట. అందులో కనుక మనం చూసినట్టయితే 357,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారన్నమాట. సో ఆ క్రియేటర్ ఇన్సైడ్ వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోలో మనకు ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఇంకా 10000 సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అయితే దాన్ని ఇంటిమేట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఆ వీడియో చూసిన వాళ్ళు దాన్ని కొంచెం వేరే వేలో అర్థం చేసుకుని ఆ 10000 సబ్స్క్రైబర్స్ వచ్చేది మానిటైజేషన్ క్రైటీరియాకి సంబంధించిన 10000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి అటువంటి వీడియోస్ చేస్తున్నారు అన్నమాట. సో మనకి ఇప్పుడున్న క్రైటీరియానే నడుస్తూ ఉంది. మనం ఇప్పుడు కూడా 1000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయాలి, 4000 అవర్స్ వాచ్ టైం ని కంప్లీట్ చేయాలి. ఈ 10000 సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేయాలన్న వీడియో మీకు ఎక్కడ కనిపించినట్టయితే దాన్ని స్కిప్ చేసేయండి, అది ఎంత మాత్రం నిజం లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇప్పుడు ఈ క్రైటీరియా అయితే నడుస్తుంది. మేబీ ఇప్పుడు రాబోతున్న రోజుల్లో 10000 సబ్స్క్రైబర్స్ అనే క్రైటీరియా వచ్చినా గానీ ఆశ్చర్యపోనవసరం అవసరం లేదన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ లో కనుక మీరు చూసినట్టయితే ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది, చాలా మంది క్రియేటర్స్ అయితే రావడం జరిగింది అన్నమాట. సో వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఒకవేళ చేసినా చేసే అవకాశం ఉంది, అంటే 1000 ప్లేస్ లో 10000 సబ్స్క్రైబర్స్ ని పెట్టే అవకాశం అయితే ఉంది అన్నమాట. సో మీరు ఒక యూట్యూబర్ అయినట్టయితే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, నార్మల్ గా జెన్యున్ కంటెంట్ ఇస్తూ ఉండండి. నార్మల్ గా మనకు సబ్స్క్రైబర్స్ వస్తూనే ఉంటారు, ఆటోమేటిక్ గా మన ఛానల్ గ్రో అయిపోతుంది అన్నమాట. సో చాలా మంది మీరు చూసినట్టయితే 30,000 40,000 అయ్యేంత వరకు కూడా ఒక్కొక్కసారి మానిటైజేషన్ అయితే కాదన్నమాట ఛానల్. సో మీరు ఛానల్లో సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ దాన్ని మైండ్ లో పెట్టుకోకుండా నార్మల్ గా మీ వర్క్ చేస్తూ వెళ్ళండి, ఆటోమేటిక్ గా ఏదో ఒక రోజు మీ ఛానల్ కంపల్సరీగా మానిటైజేషన్ అయిపోతుంది. సో ఫైనల్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలా ఈ 10,000 సబ్స్క్రైబర్స్ సంబంధించిన క్రైటీరియా మీకు ఎక్కడ కనిపించినట్టయితే ఇది ఫేక్, దీని రియల్ గా నమ్మకండి అని చెప్పేసి చిన్న వీడియో అయితే నేను చేయడం జరిగింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.